నేను చూడలేదు కానీ మరి అది ఎక్కడ చెప్పారు ఎట్లా చెప్పారు. 2019లో దీని మీద చర్చ జరిగినప్పుడు ముసాయిదాలో పెట్టినటువంటి అంశాలు వేరు, ఈ రోజు చట్ట రూపంలోకి తీసుకొచ్చినటువంటి అంశాలు వేరు. బేసిక్ గా ఇప్పటికి ముసాయిదాలో ఏముంది, చట్టంలోకి ఏమొచ్చినాయి అనే అంశాలు చర్చించాలంటే చాలా డిబేట్ కావాలి. నాకు ఇచ్చేటువంటి 5 నిమిషాలు 7 నిమిషాలు సరిపోయేది కాదు. కాబట్టి అవి వేరు ఇవి వేరు ఫస్ట్. రెండవది, ఇప్పటి వరకు కూడా వెంకటేశ్వర రెడ్డి గారు కొంత వివరం చెప్తే బాగుండేది. వారేమో అంతా రాజకీయం మీద, జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం మీద, చంద్రబాబు నాయుడు గారి ఏడుపుల దాకా పోయి మాట్లాడారు, ఇది గుండెపోటుల దాకా. ఇది కాదు. నేను చెప్పేది ఏంటంటే, నేను అడిగే సూటి ప్రశ్నలు రాష్ట్ర ప్రజానీకం తరఫున అడుగుతున్నా, రాష్ట్ర ప్రజలు కూడా అడుగుతున్న ప్రశ్నలు ఇవి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిజంగా అంత గొప్పదైతే చిన్న చిన్న వాటిని కూడా, ఇదిగో మీ బిడ్డ వచ్చాడు ఈ మేలు చేశాడు అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మేనిఫెస్టోలో పెట్టలేదు, ఇదిగో మేము వచ్చాం ఈ ల్యాండ్ టైటిల్ ఇప్పుడు చెప్తున్నాడు కదా, ఓ ఇక ఏమి లేదు పొత్తస్తమానం అదే కదా, ఇదిగో మీ బిడ్డ తెచ్చింది వచ్చాడు. మేము కాదండి, అది మేము తెచ్చిన పథకం అయితే మేమే పెడదాము మేనిఫెస్టోలో. అది మేము తెచ్చిన పథకం కాదు, కేంద్ర అది ప్రభుత్వం మళ్ళీ తెచ్చిన కాదండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము మీరందరూ తెచ్చిన చెప్పుకుంటూ పథకం మేము ఉన్నారు. మేనిఫెస్టోలో ఎలా పెడతాం, వెంకటేశ్వర రెడ్డి గారు మేము మంత్రి మేనిఫెస్టోలో ఎలా పెడతాం అండి అది. వెంకటేశ్వర రెడ్డి గారు, నేను మీరు మాట్లాడేటప్పుడు ఏమి మాట్లాడినా విన్నా, నా వంతు వచ్చినప్పుడే మాట్లాడుతున్నా. ఫస్ట్ మీరు ఆ సంస్కారం నేర్చుకోండి, మీ వంతు వచ్చినప్పుడు మాట్లాడండి. నేను చెప్పేది ఏంటంటే, మీరేమి అంత నీతివంతులు కాదు, మీది కాంతి చెప్పుకొని అంత నీతివంతులు కాదు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000 రూపాయల రైతు భరోసా డబ్బుల్ని యా పేపర్ సాక్షి పేపర్ యాడ్లో రైతు భరోసా మరియు ఇంగ్లీష్ లో పిఎం కిసాన్ అని చిన్న సీమతలకాయ అక్షరాలు రాసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బుల్ని 100 కోట్ల రూపాయలు వైఎస్ భారతిరెడ్డి గారికి దోచిపెట్టినటువంటి మీ ప్రభుత్వం ఇంత నీతివంతమైన మాటలు మాట్లాడకూడదు. ఇది ఏంటంటే, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది భారత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, ఇది తీసుకొచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వమే, ఈ చట్టం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వమే. అదే ఇక్కడ వైసీపీలో జరుగుతున్న తంత ఏంటంటే, బొత్స సత్యనారాయణ గారు కానీ, ధర్మాన ప్రసాదరావు గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, అజయ్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళంతా మాట్లాడారు. ఒకదానికి ఒకదానికి పొంతలు ఉండదు. ఒక ఆయన మేము అమలు జరపట్లేదు అంటాడు, ఒక ఆయన ఇది చాలా గొప్పగా ఉంది అంటాడు, ఒక ఆయన దీంట్లో ఇంకా లోటుపాట్లు, ఇంకా చాలా సమయం ఉంది, దీని అమలుకు 3 సంవత్సరాల కాలం ఉంది, దీంట్లో ఇంకా సరి చేస్తామంటాడు. అంటే వాస్తవానికి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి సహజ స్వభావానికి అనుగుణంగా ఆయన ది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం అనేది ఈ రాష్ట్రంలో విలువైన సంపదని దోచుకోవడానికి. ల్యాండ్ శాండ్ వైన్ మైన్ గతంలో ఏ విధంగా అయితే ప్రకృతి వనరులు ప్రభుత్వ సంపద దోపిడీకి గురైందో, అయితే ఇక్కడ శ్రీనివాస రెడ్డి గారు ఇది దోచుకోవడానికి అని చెప్పేదానికంటే టెక్నికల్ గా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు అని చెబితే కన్వే అవుతుందేమో. నేను అదే చెప్తున్నా లక్ష్మణ్ గారు, విను, దోచుకోవడానికి ఇది ఒక పథకం, అరాచక బుట్టాలకి ఇది అడ్డాగా మారే ప్రమాదం ఉంది. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2020లో చెప్తున్నది ఏంటంటే, భూమి సుబ్బారావు అని అయింది, ఈ భూమి రిజిస్టర్ అంటే ఈ టిఆర్ఓ టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉంటాయి, ఆయన దగ్గర 3 రకాలైనటువంటి రిజిస్టర్లు ఉంటాయి. ఈ టైటిల్ ఆయన టైటిల్ సుబ్బారావు టైటిల్ ని అధికారి దగ్గర పెట్టేసి ఈయన వివాదాన్ని, శ్రీనివాసరెడ్డి వచ్చి ఒక వివాదం రైట్ చేస్తే దాన్ని వివాదాల రిజిస్టర్ లో రాసిన తర్వాత ఆ సుబ్బారావు దాన్ని పరిష్కరించుకోవడం అనేది ఇక జరిగేది కాదు. ఇవాళ విశాఖపట్నంలో ఈ చట్టం ఇప్పుడున్నటువంటి చట్ట ప్రకారం కోర్టులు ఉంటేనే ఎంతమంది భూములు విజయసాయి రెడ్డి అండ్ కంపెనీ అన్యాక్రాంతంగా దోచుకున్నారు, ఆక్రమించుకున్నారు, ఎంతమంది ఆయన పేరు ఈయన, ఈయన పేరు ఆయన బయట పెట్టుకుని చెప్పండి అమ్మా, కన్ఫర్మ్ అని చెప్పి మాట్లాడమని చెప్పండి. విజయసాయి రెడ్డి గారు, నేను మాట్లాడగలను, ఎందుకు ఉపయోగం ఉంది
ల్యాండ్ గురించి మీరు అడిగిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడమని వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు ఆయన అడిగారు వెంకటేశ్వర రెడ్డి గారు దోపిడీ గురించే మీ దోపిడీ ఆలోచన గురించే మాట్లాడుతున్నా రాష్ట్ర ప్రజలకు అదే దోపిడీ గురించి మీరే చెప్పాలి దోపిడీ గురించి మీరే చెప్పాలి రెండు ఎకరాల రైతులకు చెప్పేసి 6 లక్షల కోట్లకి 6 లక్షల కోట్లకి అధిపతి అయిన చంద్రబాబు గురించే చెప్పాలి దోపిడీ గురించి మీరే చెప్పాలి మోసాల గురించి మీరే చెప్పాలి అబద్ధాల గురించి మీరే చెప్పాలి చెప్పక మీరే చెప్పాలి మరి అదేనమ్మని చెప్తుంది అతను అది సబ్జెక్ట్ గురించి మాట్లాడితే కరెక్ట్ గా వినడం జరుగుతుంది లేదంటే ఇట్లా ఎదురువాదం ఉంటుంది వెంకటేశ్వర రెడ్డి గారు మీరు టైం వేస్ట్ చేయొద్దండి ఆయన అడిగిన దాన్ని పాయింట్ టైం అంటే ఆయన ఏం చెప్తే అది వినాలా ఇంత ఆయన చెప్పింది నా గురించి ఎలా నన్ను ఎలా కంట్రోల్ చేశారో అతను కూడా అలా కంట్రోల్ చేసి మాట్లాడిస్తారా అతని ఇష్టం వచ్చింది అతను మాట్లాడిస్తున్నాం ఆగండి వెంకటేశ్వర రెడ్డి గారు ఆగండి ఆయన మొత్తం కంప్లీట్ అవ్వనివ్వండి నేను పాయింట్ తీసుకోండి అందులో ఏ ఛానల్ లో ఉన్నా గానీ వెంకటేశ్వర రెడ్డి గారు ఇందాక చంద్రబాబు గారికి గుండెపోటు వచ్చింది జగన్ లోకేష్ బాబు నేను చెప్పింది కాదు నేను చెప్పింది కాదు కోర్టుకి ఆ ముసలాయన చెప్పింది కోర్టుకి నాకు గుండెపోటు ఉంది ఫైల్స్ ఉన్నాయి నాకు ఏసీ కావాలి నాకు ఆయన గురించి ఆయన పెట్టుకున్న పిటిషన్ ఆయన అన్న మాటలే నేను చెప్తున్నా కృష్ణమూర్తి గారు మీరేమంటారు శ్రీనివాస్ కృష్ణమూర్తి గారు వినబడుతుందా ఇప్పుడు లక్ష్మి గారు నేను మాట్లాడటం కాలేదు నేను వెంకటేశ్వర రెడ్డి గారితో కాదు మాట్లాడటానికి వచ్చింది ఒక నిమిషం అండి కృష్ణమూర్తి గారితో కూడా ఒకసారి మాట్లాడదు కృష్ణమూర్తి గారు మీకు ఆడియో ఓకేనా ఓకే రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి మీరు అన్నారు నా ఇది నాది వేరే వ్యక్తుల పేరుతో ఉన్నప్పుడు ఇది నాది అని చెప్పినప్పుడు టీఆర్ఓకి 15 రోజుల నుంచి 3 నెలల లోపు కాదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ల్యాండ్ ఓనర్ది ఉంటుంది సో ఈ కన్ఫ్యూజన్స్తో అది లిటిగేషన్లో పడిన ల్యాండ్ లాగా ఎప్పటికీ ఉంటుంది అనే అనుమానం మీకుంది అంతేగా శ్రీనివాస్ రెడ్డి గారు నాకుంటం కాదండి చట్టం చెప్తుంది ఎగ్జాక్ట్లీ చట్టం చెప్తుంది ఎవరికైనా ఉండే అనుమానం అది చట్టం చెప్తుంది కాబట్టి ఆ చట్టం ప్రకారం ప్రజలు భయపడుతూ ఉన్నారు ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ మీద ఆగండి ఆ పాయింట్ మీద ఉండండి వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు ఈ పాయింట్ మీరు సమాధానం చెప్పండి చట్టం గురించి పూర్తిగా ముసాయిదాలో ఉన్న విషయాలన్నిటినీ ఆయన క్రోడీకరించి ఇప్పుడు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం ప్రజలు భయపడుతున్నారు ప్రజలు భయపడుతున్నారు